నేను పచ్చడి కోసమని మామిడికాయలు తీసుకోవడానికి వచ్చాను. అవి కూడా నిన్న 25 చెప్పారు, ఈరోజు 40 రూపాయలు 35 అని చెప్తా ఉన్నారు. అంటే ఏవి కొనడానికి వెళ్ళినా నార్మల్ పీపుల్ కొనేంత లేదు, సీన్ లేదు, చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. మామూలు వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 1000 2000 పెట్టుకున్నా సగం పావు సంచి కూడా రావట్లేదండి. అసలు ఆయిల్ మామూలు అంటే మనకు 80-90 అంటే అలా వచ్చేది, ఇప్పుడు 110-120. నిన్న అంటే గానుగ దగ్గర ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకోవడానికి వెళ్తే 350. అంటే చాలా టూ మచ్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు నేను పచ్చడి కోసమే వచ్చాను కదా. పప్పు దినుసులు కూడా బాగానే పెరిగాయండి ఇది వరకు కంటే. ఇప్పుడు 20-30% పైన పెరిగాయి. కొంచెం రేట్లే పెరిగినాయి. ఎండలు కొడుతున్నాయి కదా, ఎండలు కొట్టి వానలు పడుతున్నాయి, వానలకు పాడైపోతున్నాయి. ఇక మూటలు కట్టుకొస్తే మొత్తం కులిపోతున్నాయి అవి. ఇక నీళ్ళు కూడా ఎండలు కొట్టి గుంజుకుపోయినాయి జర. బోర్లు కూడా తక్కువ వస్తున్నాయి. కొత్తిమీర కూడా వారిపోయింది జర. 10కి 10 అమ్మినాం, 30 రూపాయలు 4 కానీ 10కి 10 అమ్మినాం. అది బజార్లో మా దగ్గర వేసుకుపోయి బజార్లలో అమ్ముతారు చూడు, వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతారు, మేము తక్కువనే. సాయంత్రం పూట ఇంత ఇస్తాము, 10 రూపాయల కుప్పనే. ధరలు అయితే పెరిగినాయిలే లేవు. ఇప్పుడు చేనులలో పంటలు కూడా పూరి ఇదైపోతున్నాయి. నా పేరు భాస్కర్. ఇక్కడ మార్కెట్లో కూడా రేట్ ఎక్కువ ఉంది, ఐటెం దొరకట్లేదు అది అని. వాళ్ళు కూడా ఇక్కడ 40 ఉంటే అక్కడ 80 అమ్ముతున్నారు. టూ మచ్ రేట్ అని ఈరోజు ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చాను నేను. ఇక్కడ కూడా రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20 రూపాయల పాలకూర తీసుకున్నాం, ఇంతకుముందు 10 రూపాయలకు 5 ఇచ్చేది, 6 ఇచ్చేది. ఇక 10 నోటు పోయి ఇప్పుడు 20 నోటు అయ్యి, 20కి 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఇక ముందు 30 అవుతుందో 40 అవుతుందో కూడా తెలియదు. అది కూరగాయలు కూడా టమాటాలు టూ మచ్ ఉన్నాయి రేటు. బీరకాయలు కానీ ఏవి కానీ ఏదైనా ఉంటే ఒక ఆలు కొంచెం తక్కువ ఉంది అంతే తప్ప, నిత్యావసర వస్తువుల్లో ఆ కూరగాయల్లో ఇక వేరే ఏది లేదు తక్కువ. అన్నీ ఇప్పుడు పెట్టుకుంటే 500 లోటు పెట్టుకుంటే 5 కూరగాయలు వస్తలేవు. ఓ బ్యాగ్ ఒక కవర్ నిండట్లేదు. అది పరిస్థితి ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఆ గవర్నమెంటే రేట్ ఏమైనా తక్కువ చేస్తేనే సామాన్య ప్రజలు బతుకుతారు. మాదంటే ఏదో నడుస్తుంటుంది, చేస్తుంటాము, ఇవన్నీ పట్టించుకోము. ఏదో ఉండదు, మాది బిజినెస్ కాబట్టి మేము పట్టించుకోము. కానీ నెలకు 10,000 15,000 జీతాలు వచ్చే వాళ్ళకి వాళ్ళ ఇంటి రేంట్ ఏంటి, కూరగాయలు ఏంటి, కూరగాయలే ఎక్కువ అయిపోతున్నాయి రేట్లు. మరి వాడి కూరగాయలకి నెలకు 1,500 2,000 పోతాయి అంతే. రేట్లు అన్నీ బాగా పెరిగిపోయాయి. 100 ఉండేది 200 అయింది. తినడానికి కష్టంగానే ఉంది. ఇప్పుడు బాగా డబుల్ అయిపోయాయి. అందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఇంకా అసలు బాకాశాన్ని ఉంటుంది. కిందట ఏడాది 200 ఇచ్చింది, 400 చేసింది. పప్పులు పెరిగిపోయి అన్నీ కష్టంగానే ఉంది. ఏం చేద్దాం మరి, తినక తప్పదు కదా. సామాన్య మానవుడికి కష్టంగానే ఉంది. ఇప్పుడు 500 వచ్చినా ఏమి రాదు, ఇన్ని నీళ్ళ తర్వాత రావటం లేదు. నేను కూరగాయలు బీరకాయలు తీసుకున్నాను, బాబు 30 రూపాయలు చెప్తుంది, 120-200 పైన చెప్తున్నారు. అలాగే అన్ని రేట్లు పెరిగిపోయాయి. వంకాయలు కూడా 1/2 కేజీ 30 రూపాయలు ఉంటుంది. అన్ని 30లు 40లు 1/2 కేజీలు. కిలో కాడికి వస్తే 300 300 400 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ఇంకా వీధుల్లోకి వస్తే సరే సార్, చాలా కష్టతరంగానే ఉన్నాయి ఈ రోజులు. ఇక వీటికి అద్దు అరుపు లేదు. ఇక ఎవరు పెంచుతున్నారు అనేది మాకు తెలియదు. తినాలి కాబట్టి కొంటాం. బీనీస్ తీసుకున్నా 40 రూపాయలు 1/2 కేజీ, 160 రూపాయలు కేజీ అయిపోయింది. 40 రూపాయలు 1/2 కేజీ అంటే కాలి ఒక పేరుకు కూరగాయలు తక్కువ ఉన్నాయంటే, టమాటా 20 రూపాయలు కేజీ ఇస్తున్నారు, టమాటా 20-30 రూపాయలు, అదొక్కటే తక్కువ ఉన్నది. కానీ మిగతా అన్నీ పిడమే ఉంది. బియ్యం అయితే పోయిన సంవత్సరం 35 రూపాయలు కేజీ ఉండే, ఈ సంవత్సరం కొత్త బియ్యమే 60 రూపాయలు అయింది. రేటు బీభత్సంగా పెరిగినాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత, స్టేట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత విపరీతంగా పప్పులు, బియ్యము, ఆయిలు, అసలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీలు ఇస్తే తప్ప ఇప్పటి పరిస్థితులు అయితే మార్కెట్ డౌన్ అయ్యేటట్లేదు, ఇంకా పెరిగేటట్టుంది. అసలు ఎక్కడి నుంచి రావడానికి ఛాన్స్ లేవు. పప్పులు, ఆయిల్ కూడా ఎందుకు జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఉన్న స్టాకిస్ట్లు అంతా బ్లాక్ చేసి రేట్లు అమ్ముకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు డిసైడ్ చేసుకుంటారు, మార్కెట్లో వదిలిపెడుతారు. పప్పుల రేట్లు, కందిపప్పు వచ్చేసి 190, మినపగుండు 160, పెసరపప్పు 150, అన్నీ బీభత్సంగా ఉన్నాయి. ఆయిల్ రేటు, బియ్యము, పాలు, ఉప్పు, పప్పు, పచ్చళ్ళ కారం, ఇప్పుడు పచ్చడి సీజను 650 రూపాయలు 630 రూపాయలు కారం కిలో. ఏం పచ్చడి పెడతారు, చింతపండు 160 నుంచి 200 వరకు నడుస్తుంది. అన్ని రేట్లు బీభత్సంగా ఉన్నాయండి. కొనే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు నా ఈ సామాన్య మానవులు ఈ 2000 3000 పింఛన్ కోసమే చూస్తారు. కానీ ఆ పింఛన్ లేకుండా ఈ రేట్లు తగ్గిస్తే వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వం బాగుపడుతుంది. గిరాకులో ఏమొస్తుంది, వాళ్ళు 20 ఐటమ్స్ రాపిస్తారు, వద్దులే అవి తీసేయి ఇవి తీసేయి, పైసలు తక్కువ ఉన్నాయి, ఐది ఇవి తక్కువ చేయి అవి తక్కువ, కిలో రాపించు 1/2 కిలో కట్టు 1/2 కిలో కట్టు అని ఏడ్చుకుంటూ పోతారు. 1/2 కిలో కొంటున్నారు, ఏడుస్తున్నారు, పోతారు.